Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అది మా ఫ్రెండ్స్ పనే. గుడివాడ క్యాసినో వివాదంలోకి ఎమ్మెల్యే వంశీ ఎంట్రీ. కృష్ణా జిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అవుతోంది. అక్కడే మంత్రి కనుసన్నల్లోనే క్యాసినో నిర్వహించారని టీడీపీ పదే పదే ఆరోపిస్తోంది. అయితే దానికి ధీటుగా మంత్రి స్పందిస్తున్నారు. అక్కడ క్యాసినో నిర్వహించినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకునేందుకు కూడా సిద్ధమంటున్నారు. దమ్ముంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే స్వయంగా వచ్చి పరిశీలించుకోవచ్చు అంటున్నారు. తనకు స్థానిక కుల నేతలకు ఉన్న సమయాన్ని పెద్దదిగా చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే తాజాగా ఈ ఘటనపై ఆయన సన్నిహితుడు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలు మరింత సంచలనమవుతున్నాయి. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఏడాది మాదిరిగానే కోడిపందాలు, పేకాట, శిబిరాలు లాంటివి నిర్వహించడం కామన్ అన్నారు. ఇప్పుడే కాదు, టీడీపీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా అవి నిర్వహించామని చెప్పారు. పార్టీ ఏదైనా అధికారులు ఉన్నవారికి వీటి గురించి తెలిసినా చూసి చూడనట్లు వెళ్ళిపోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. అలాంటివే గుడివాడలోనూ జరిగాయని, అక్కడ క్యాసినో నిర్వహణ జరగలేదని అన్నారు. కొడాలి నాని అనారోగ్యంతో ఉండడంతో నా స్నేహితులు శిబిరం నిర్వహించిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు. శిబిరం నిర్వహించిన వారు తన స్నేహితులు, వారెవరూ కూడా కొడాలి నానికి తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది క్యాసినో క్యాబెరానో కాదని చిన్న విషయాన్ని టీడీపీ రాద్ధాంతం చేస్తోందన్నారు. టీడీపీ హయాంలో తాము పనిచేశామని, అప్పుడు నిర్వహించిన శిబిరాలే ఇప్పుడు జరిగాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్నట్లు కే కన్వెన్షన్లో కాదు, దాని పక్కన లేఅవుట్ ఏర్పాటు చేస్తున్న స్థలంలో జరిగాయని, రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పేరుతో నానా యాగి చేస్తోందని వల్లభనేని వంశీ ఆరోపించారు. అమ్మాయిల డ్యాన్సుల్లో అర్ధనగ్న దృశ్యాలు అక్కడ జరగలేదన్నారు. పోలీసుల విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని, తాము విమర్శలు చేస్తే విలవెల్లాడే చంద్రబాబు మాపై మాత్రం అసత్య ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. టీడీపీ అధికారిక వెబ్సైట్స్లో కొడాలి నాని తాను టీడీపీ చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నామని ఈ దాడి జరుగుతోందని అన్నారు.